జై భీమ్. గౌరవ హైకోర్టు వారు ఈ రోజున R5 జోన్లో ఇళ్ల నిర్మాణం చేపట్టకూడదని స్టే ఇవ్వటం జరిగింది. మేము అదే మొదటి నుండి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ R5 జోన్ అనేది రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకం. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ క్రీడ కోసం వాడుకోవటానికే ఏర్పాటు చేశాడు ఈ R5 జోన్ అని చెప్పేసి మేము మొదటి నుండి కూడా చెప్తున్నాం. అసలు రాజధాని అమరావతిలో ఉన్నటువంటి 5% భూమి ఏ విధంగా వచ్చిందో ఒకసారి తెలియజేస్తాం. రాజధాని అమరావతిలోని గత ప్రభుత్వం భూములు ఇచ్చినటువంటి రైతన్నలు, అక్కడ భూమిపై ఆధారపడినటువంటి రైతు కూలీలకు కూడా ఎంతో కొంత ఉపాధి కావాలి, లబ్ధి కావాలి, వారికి కూడా భూమి కావాలని చెప్పేసి ఆ రోజున గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 3% భూమిని ఆ రోజున కేటాయించడం జరిగింది. అయితే అప్పుడున్నటువంటి దళిత బహుజనమైనటువంటి మేమందరం కూడా అప్పటి నాయకులైనటువంటి పత్తిపాటి పుల్లారావు గారిని, నారాయణ గారిని, అలాగే తెనాలి శ్రావణ్ కుమార్ గారితో మాట్లాడి మేము రేపు అభివృద్ధి చెందితే ఈ 3% కేటాయించినటువంటి భూమి సరిపోదండి, ఈ భూమి రేపు మాకు ఎలాగ ఉపయోగపడదండి, 5% భూమి అయితే రేపు మా బిడ్డ తరానికి ఉపయోగపడుతుందండి అని చెప్పేసి ఆ రోజున వారిని ఒప్పించి అక్కడ నుండి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు గారిని ఒప్పించి CRDA చట్టంలో 5% భూమి పేదలకు కేటాయించండి అని మేము ఆ రోజున పోరాడి సాధించుకుంటే ఆ భూమిని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కబ్జా చేయాలని, తన పార్టీ కార్యకర్తలకు ఇవ్వాలని R5 జోన్ తీసుకొని వచ్చాడు. మాకు చెందాల్సినటువంటి భూమిని, మేము పోరాడి సాధించుకున్నటువంటి భూమిని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాకులు గెద్దలు తన్నుకెళ్ళిపోయినట్టు తన్నుకెళ్తామంటే, పప్పు బెల్లాలాగా పంచేస్తామంటే చూస్తూ ఊరుకుంటామా? అందుకోసమే గౌరవ హైకోర్టు వారిని మాకు జరిగినటువంటి అన్యాయం గురించి ఈ రోజున గౌరవ హైకోర్టు వారికి తెలియజేశాము. వారు ఈ R5 జోన్ అనేది అక్రమం అని చెప్పేసి స్టే ఇవ్వటం జరిగింది. ఇది రాయపూడి దళిత బహుజన సంక్షేమ JSC వారు చేపట్టినటువంటి విజయంగా మేము భావిస్తున్నాము. గౌరవ హైకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పును మేము స్వాగతిస్తున్నాం. జై భీమ్, జై అమరావతి.